Good morning, students. In the last class, we discussed about the generation of new products and product development. Why we are going to develop a new product? Okay, what is the generation of new product and how the new products will be generated? And what are the main basic criteria to develop a new product? Then what is the issues in the today's class? What are the issues in developing the product design? Then for what purpose we are producing the new component means, or what is the purpose for product development means? For the benefit of the customer as well as the organization, that is nothing but the company. Okay, to get the profits, more profits for a company means the company will produce a new component. Then at the same day, the customer, if the customer's requirement is based on the customer requirement means the company will produce a new component. Mostly, if the customer requirement based on his customer requirement, even though it is a one of the criteria, without the profit consideration of profit for the company will not produce a new component. So based on both the benefit for the both organization as well as to the customer, then the operation managers has to take into account certain elements while designing a product. కాబట్టి ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అని అనేటప్పుడు మెయిన్గా కొన్ని ఆపరేషన్స్ మీద మనము వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ రోబస్ట్ డిజైన్. అవి ఏమేంటివంటే రోబస్ట్ డిజైన్, మాడ్యులర్ డిజైన్, క్యాము, క్యాడ్, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ, వాల్యూ అనాలిసిస్, ఎథిక్స్ అండ్ ఎన్విరాన్ ఎకో ఫ్రెండ్లీ డిజైన్స్. కాబట్టి మనం చేసే డిజైన్ ఎలా ఉండాలి అని అంటే రోబస్ట్ డిజైన్గా ఉండాలి. ఇట్ మీన్స్ ద డిజైన్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ది ప్రోడక్ట్ డ్యూ టు స్మాల్ వేరియేషన్స్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. కాబట్టి అంటే రోబస్ట్ డిజైన్ అంటే అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా. కాబట్టి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ప్రొడక్షన్ ప్రాసెసెస్లో ఏమన్నా సరే చిన్న చేంజెస్ వచ్చినా కానీ, అంటే ఏదైనా ఇన్ ద డిజైన్, ఆ డిజైనింగ్లో ఏదైనా చేంజెస్ వచ్చాయనుకోండి, ఆ చేంజెస్ని కూడా తట్టుకోలేనట్టుగా ఉండకూడదు, తట్టుకునేటట్టుగా ఉండాలి. ఓకేనా? ఇట్ డజంట్ ఎఫెక్ట్ ది ప్రోడక్ట్ డ్యూ టు స్మాల్ వేరియేషన్స్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ విత్ రోబస్ట్ డిజైన్. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ రిమైన్స్ అన్ చేంజ్ ఈవెన్ దో దేర్ సర్టెన్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ అసెంబ్లీ ఆపరేషన్. కాబట్టి ఈ డిజైన్ వచ్చేసి ఎప్పుడు ఎలా ఉండాలంటే ప్రొడక్షన్ ప్రాసెసెస్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. అలా అని చెప్పి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ కూడా ఎప్పుడు అన్చేంజ్గా ఉండకూడదు. ఓకే, ఇంకేదన్నా అన్నెసరీగా అన్ఫేవరబుల్గా ఏదైనా కండిషన్స్ ఉన్నా కానీ డిజైనింగ్ ఆర్ ప్రొడక్షన్లో కానీ అసెంబ్లీలో కానీ అవన్నిటిని కూడా చేంజెస్ ఏమీ ఉండకూడదు. కాబట్టి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఆ డిజైన్ ఎఫెక్ట్ చేయకూడదు, ఆర్ ఆ డిజైన్ వల్ల మన యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా మొత్తం డిస్టర్బ్ కాకూడదు. ఇలాంటి కేసెస్లో చూసుకోవాలి. నెక్స్ట్ మాడ్యులర్ డిజైన్. మాడ్యులర్ డిజైన్ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సబ్ డివైడింగ్ ది కాంపొనెంట్స్. అంటే జస్ట్ లైక్ మనం చెప్పాలంటే అసెంబ్లీ లాగా, సపోజ్ నట్ అండ్ బోల్ట్, ద ప్రాసెస్ ఆఫ్ సబ్ డివైడింగ్ ది కాంపొనెంట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంటూ వేరియబుల్ మాడ్యూల్స్. అంటే నట్ అండ్ బోల్ట్ తయారు చేయండి అని చెప్పాను. సింప్లీ మనము బోల్ట్ నట్ అని చెప్పడం కంటే ఆ బోల్ట్ అండ్ నట్ సెట్ని మనం ఏం చేస్తున్నాం అంటే టూ డివిజన్స్గా చేస్తాను. అంటే బోల్ట్ ఒక చోట తయారవుతుంది, నట్ ఒక చోట తయారయ్యేటట్టుగా ప్లాన్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుంది, టైం టేకింగ్ చాలా తక్కువ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా క్లబ్బింగ్ ఒక చోట చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ అసెంబ్లీ సెక్షన్. ఓకేనా? ఇలా ఫైన్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ద మాడ్యులర్ డిజైన్స్ ఆర్ ఫౌండ్ టు బి సపోర్టివ్ టు బోత్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ మార్కెటింగ్ ఆపరేషన్. ఆ ప్రోడక్ట్ మనం ఏదైతే తయారు చేసామో ఆ డిజైన్ కూడా ఎలా ఉండాలంటే ప్రొడక్షన్ని డిస్టర్బ్ చేయకూడదు, మార్కెట్ని కూడా చేయదు. ఎంత అంతకుముందు కూడా ఒకసారి చెప్పాం, దట్ ఈస్ ద స్పేర్ పార్ట్స్. ఎగ్జాంపుల్గా స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, హీరో స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని సర్టెన్ బ్రాండ్స్ స్పేర్ పార్ట్స్ మాత్రమే పర్టికులర్గా మనం తీసుకొచ్చి వేసుకోవాలి. అంటే అవైలబిలిటీ ఉండాలి. కొన్ని అలా కాకుండా అన్ని కంపెనీస్తో మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా స్పేర్ పార్ట్స్ ఏదైనా మ్యాచ్ అయ్యే ఇండస్ట్రీ ఏంటంటే హీరో. హీరో బైక్స్కి
వేరే అదర్ ఆల్టర్నేటివ్గా చూస్ చేసుకున్నా కానీ సమ్ 50-60% సూటబుల్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా సచ్ డిజైన్స్ ఆఫర్స్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్. కాబట్టి అటువంటివన్నీ కూడా ఒక ఫ్లెక్సిబిలిటీని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్యాడ్. క్యాడ్ అంటే ఆల్రెడీ వి నో, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సాఫ్ట్వేర్. ఇట్ ఇట్స్ టోటల్లీ డన్ ఇన్ ద కంప్యూటర్ టు అసిస్ట్ ఫర్ డిజైనింగ్ ఆర్ క్రియేషన్ ఆర్ మోడిఫికేషన్ అండ్ అనాలిసిస్. కాబట్టి ఈ యొక్క డిజైన్ కూడా ఎలా చేస్తున్నామంటే మనం ఇక్కడ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లోనే చేస్తున్నాం. అంటే ఓల్డెన్ డేస్లో వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ ద కన్వెన్షనల్ మెథడ్, అంటే ఒక షీట్ తీసుకోవడం, పేపరు, పెన్ను, డ్రాయింగ్ డ్రాఫ్టరు ఇవన్నీ యూజ్ చేయడం కంటే వీ కెన్ ఈజీలీ మోడిఫై ది డిజైన్ ఆర్ వీ కెన్ ఈజీలీ గో ఫర్ ది మోడిఫికేషన్ ఇన్ ద కంప్యూటర్ ఇట్ సెల్ఫ్. ఓకే, టు పర్ఫామ్ స్పెషలైజ్డ్ డిజైన్ ఫంక్షన్స్ ద కస్టమర్ ద కంప్యూటర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. బట్ ఓన్లీ ద సిస్టమ్, ఇక్కడ ఈ సిస్టమ్ని అప్లికబుల్ చేయాలంటే మనకేంటంటే మోడర్న్ సాఫ్ట్వేర్స్ అనేటివి ఐసీజీ సిస్టమ్, ఇంటరాక్టివ్ కంప్యూటర్ గ్రాఫిక్స్. అంటే మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ద కంప్యూటర్ హ్యాస్ టు ఫాలో. ఓకే, అలాగే దెన్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్యాడ్? ఫర్ ఎవ్రీ లాంచింగ్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ ద క్యాడ్ ఇట్ హ్యాస్ టు పర్ఫామ్ 3 ఆపరేషన్స్. వన్ ఈజ్ జియోమెట్రికల్ మోడలింగ్, ఇంజనీరింగ్ అనాలిసిస్, డిజైన్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్, ఆటోమేటెడ్ డ్రాఫ్టింగ్. దీస్ ఆర్ ఆల్ ద కంటెంట్స్ వీ నో ఇన్ క్యాడ్ సిస్టమ్స్ ఆల్సో. బట్ బ్రీఫ్లీ వీ కెన్ సే ద క్యాడ్ ఇన్వాల్వ్స్ డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఎఫ్ఎంఏ, దట్ ఈస్ డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ. ఓకే, వీ కెన్ అసెంబుల్ ది కాంపోనెంట్ క్యాడ్ ఆల్సో, వీ కెన్ డిజైన్ ది కాంపోనెంట్స్ ఆల్సో, వీ కెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ది components in the system itself. Okay, next 3D modeling. What is the standardized? These are all the contents we can get it in the CAD. Suppose CAD, if you write anywhere in the CAD, means geometrical modeling, engineering analysis, design review and evaluation, automatic drafting. These are the steps involved in the CAD process. Next, CAM. What is meant by CAM? Just now we thought that in CAD, and that means by using computer aided, we can design the things, we can analyze the things, and we can manufacturing the things also in the computer itself. Okay, we can visually see how the manufacturing the product. Okay, when equipment manufacturing is controlled and directed with the help of specialized computer programs. Okay, here in the computer itself, at the same time we go for the CNC machines. Okay, computer aided manufacturing means we are designing the components in the computer. We are manufacturing means we are, what is the, how the manufacturing the components we can visualize in the computer. When we go for the virtual, I mean reality, the machines are also computer aided. That means we are programming for a task. Based on the programming, by executing the programming, the task will be completed. Okay, for that we are using the CAM software. The both CAD and CAM, these both are, it's a integrated. So the CAD and CAM combinedly we can say computer integrated manufacturing, that is CIM. Okay, CIM, these two are the most common things while we are using in the any designing or production. Next, what is the benefits of CAD CAM? We know, okay, CAD system is very faster and more accurate than conventional. Okay, time analysis, time required for analysis also very reduced, and documentation is also very faster, and productivity rate also will be faster. At the same time, design cost is also lower. For modification of the model also, it can be easily, we can modify the content. Then CAD improves the quality of the design also. So actually in when we are using in the conventional, during conventional the scaling system or otherwise the drafter arrangement or sheet arrangement or pencils, these are all the contents which are defined by the drawer, I mean what is the instructor or who is going to draw the system. But in CAD we can easily identify the errors also, we can easily modify the errors. So the quality of the design throughout the engineering analysis is very improved. Next, virtual reality technology. Virtual reality means we can directly virtual movies, virtual reality movies, ante idu oka technology anamata.
లేటెస్ట్ ఏంటంటే ఒక లెన్స్ సిస్టమ్ ఇచ్చుంటారు, మధ్యలో స్క్రీన్ కానీ చేస్తే మనం డైరెక్ట్గా మనల్ని కాంటాక్ట్ అవుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో ఈ సిస్టమ్ అనేది ఏంటంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ క్యాడ్, క్యాడ్ యొక్క ఎక్స్టెన్షన్లోనే క్యాడ్లోనే ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఇన్ ద డిజిటల్ ఫామ్. ఈ డిజిటల్ ఫామ్ని వన్ ఇమేజ్ నుంచి ఇంకొక వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్స్ అ వెరీ కమ్యూనికేటెడ్ టు ద కస్టమర్స్. ఓకే, వాల్యూ అనాలిసిస్. వాల్యూ మీన్స్ దట్ వాల్యూ అనాలిసిస్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఇట్ ఈస్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్షన్ ప్రాసెసెస్ ఇన్ మోర్ క్వాలిటీ అండ్ ఎకనామికల్లీ బెనిఫిట్ దెన్. ఓకే, దెన్ ఎథిక్స్ అండ్ ఎకనామికల్ ఫ్రెండ్లీ డిజైన్. దెన్ ఫైనల్గా ఫర్ ఎవ్రీ ప్రొడక్షన్ ఆర్ ఫర్ ఎవ్రీ డిజైన్ ఇట్ ఈస్ టు బి ఫాలో అప్ ది ఎథిక్స్. ఎథిక్స్ మీన్స్ ఇట్ హ్యాస్ టు ఫాలో ద గవర్నమెంట్ రూల్స్ వాట్ దే సెడ్ అండ్ ఇట్ డజంట్ హార్మ్ టు ద సొసైటీ ఆర్ ఇట్ డజంట్ హార్మ్ టు ద నేచర్. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎకో ఫ్రెండ్లీ, ఐ మీన్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ డిజైన్. ద ఎయిమ్స్ ఆఫ్ ఫైనలైజింగ్ ది డిజైన్ ఈస్ ఆఫ్ కన్సిడర్ టూ ఇష్యూస్. ఇట్ మస్ట్ బి క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఓకే, ఆ యొక్క ప్రోడక్ట్ వల్ల సొసైటీలో కానీ బయట ఎన్విరాన్మెంట్కి కానీ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. నెక్స్ట్, అలాగే ఆ ప్రోడక్ట్ వల్ల ఎక్కడ కూడా బయట నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది ఎకానమీ కూడా ఉండకూడదు. ఓకే, దీస్ ఆర్ ద సమ్ టూ రూల్స్ అనేటివి కూడా మనము ఫాలో అవుతూ ఉండాలి. ఇష్యూస్ ఈ రెండింటిని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తూ ఉండాలి. నెక్స్ట్, మనం చేసే ఈ యొక్క ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి అని అంటే వాటికి కొన్ని రూల్స్ ఇచ్చారు. ఆ రూల్స్ ఏంటంటే ద ప్రొడక్షన్ ఆఫ్ రీసైకిల్ ప్రోడక్ట్స్. బట్ మనం ఏదన్నా సరే ఒక ప్రోడక్ట్ తయారు చేసాం, ప్లాస్టిక్ తీసుకోండి, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి కాబట్టి అవి రీసైకిలబుల్ కాదు అని చెప్తున్నారు. రీసైకిలబుల్ కాదు కాబట్టి అందుకనే మనం ఏం చేస్తారు, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కోసం ఆ గేజ్ ఏదైతే మనం కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గేజ్ని సర్టెన్ జిఎస్ఎం కింద కన్వర్ట్ చేస్తారు. ఓకే, అలాగే యూసేజ్ ఆఫ్ రీసైకిల్డ్ మెటీరియల్స్. కాబట్టి మనం చేసే ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చిందంటే దాన్ని రీసైకిల్ చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్, యూసేజ్ ఆఫ్ లెస్ ఎనర్జీ. నెక్స్ట్, యూసేజ్ ఆఫ్ లెస్ లైటర్ కాంపనెంట్స్ అండ్ లెస్సర్ మెటీరియల్స్. యూసేజ్ ఆఫ్ మెటీరియల్స్ దట్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఫాలో ది ఎథిక్స్. బిఎండబ్ల్యూ ఇస్ ఫోకసింగ్ ఆన్ గ్రీన్ మార్కెటింగ్ కాన్సెప్ట్. ద పార్ట్స్ ఆఫ్ గ్రీన్స్ ఆర్ రీసైకిల్డ్. సో అలా ఎవ్రీ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ ఆఫ్ ఇన్ బిఎండబ్ల్యూ కార్స్ కంపెనీ. ఓకేనా? కాబట్టి ఏదైనా ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చింది అంటే అది ఖచ్చితంగా కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం, రెండోది ప్రోడక్ట్ యొక్క సేల్స్ ఇంప్రూవ్ అయిపోయి కస్టమర్కి ప్లస్ కంపెనీకి ప్రాఫిట్ ఎక్కువగా ఉంది అనేది మాత్రమే చూసుకోకుండా ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ది మెయిన్ ఇంపార్టెంట్ ద ఎకో ఫ్రెండ్లీ టు ద సొసైటీ. వెదర్ ద సొసైటీ మే బి డ్యామేజ్డ్ బై ది వెహికల్ ఆర్ అ ప్రోడక్ట్, సో ఇట్ ఈస్ టు బి అబ్యూస్డ్. ఓకేనా? దట్ ఈస్ టు బి స్టాప్డ్. కాబట్టి ఇది ఖచ్చితంగా వీటిని ఫాలో అప్ చేస్తుండాలి. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై గూడ్స్ సర్వీసెస్ అండ్ కాంట్రాక్ట్. దిస్ ఈస్ అ లాస్ట్ కంటెంట్ రిగార్డింగ్ ది ఫస్ట్ యూనిట్ ఫస్ట్ సెక్షన్. ఓకేనా? దట్ ఈస్ డిజైన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, దెర్ ఇస్ వాట్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ డిజైన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇన్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు మెయింటైన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ దేర్ ద కంపెనీ గోల్స్ అండ్ మిషన్. ఓకే, ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఎథిక్స్. ఓకే, సో వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ మిషన్ అండ్ విజన్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ. ద కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ బై సెటప్ ఆన్ ఏ విజన్, మిషన్ అండ్ గోల్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు ఫాలో అప్ దట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఇనీషియల్లీ వీ హెల్ స్టాప్ విత్ ద కంటెంట్. సో ఇట్ హెల్ప్స్ ఇన్ యాడింగ్ ది వాల్యూస్ టు ద ప్రోడక్ట్స్ వెన్ ఇట్ ఈస్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. ఇంటాంజిబుల్ కన్సిస్ట్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అండ్ సర్వీసెస్, వెరస్ టాంజిబుల్ ప్రోడక్ట్స్ నోన్ యాజ్ గూడ్స్. సో ఇక్కడ ఏ ఇండస్ట్రీ అయినా కానీ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇండస్ట్రీ ఆధారపడి ఉండింది అంటే రెండింటి మీద ఏమంటే టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. ఇంటాంజిబుల్ అంటే ద కాంట్రాక్ట్స్ అండ్ సర్వీసెస్, అంటే కంపెనీ యొక్క కంటెంట్ దానికంటే
వీటి మీదే ఎక్కువ ఉంటుందన్నమాట. కాంట్రాక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే మనం చూస్తూ ఉంటారు, కంపెనీ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు సర్వీసెస్ బాగున్నాయా, ఓకేనా, నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ యొక్క కాంపొనెంట్స్ ఏవైతే తయారు చేస్తున్నారో అన్నీ కూడా, ఒక బైక్ అనేది అన్నీ కూడా హీరో కంపెనీ అంటే అన్నీ హీరో కంపెనీ తయారు చేయదు, ఎవరికో వారికి సమ్ కాంట్రాక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సపోజ్ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ ఇవన్నీ ఒకరు తయారు చేయడం, లేకపోతే ఇంజిన్ ఒకరి దగ్గర తయారు చేయడం. ఎక్కువ భాగం ఏంటంటే ఇంజిన్ ఈజ్ ద పేటెంట్, మెయిన్ ఇంజిన్ లేకుండా మిగతా అన్నీ కూడా షో అనమాట. ఈ షో ఆఫ్ అన్నీ కూడా ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాండ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనము, ద ఇంజిన్ ఈజ్ ద మెయిన్ కంటెంట్ కాబట్టి అదంతా కూడా డిజైనింగ్ అండ్ ప్రొడక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కంపెనీ బ్రాండ్. నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ దోస్ బై గో ఫర్ కాంట్రాక్ట్స్, ఓకేనా. కాబట్టి ద టాంజిబుల్ ఈజ్ నథింగ్ బట్ ద గూడ్స్. ద ఎఫిషియంట్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఇట్స్ నీడ్ టు బి బోత్ ది ఫర్మ్స్ విచ్ ఆఫర్స్ గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సర్వీసెస్. కాబట్టి మనం ఒక మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తున్నామంటే, ఆ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే కంపల్సరీగా గూడ్స్ అవైలబిలిటీ ఆర్ గూడ్స్, ఎవరైతే గూడ్స్ అంటే మీన్స్ రా మెటీరియల్ కావచ్చు ఆర్ వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గూడ్స్ కింద వస్తాయి. బట్ అవి అట్ ది సేమ్ టైం సర్వీసెస్ని కూడా మనము ప్రోడక్ట్ తయారు చేయడమే కాదు, ప్రోడక్ట్కి తగ్గట్టుగా మన సర్వీసెస్ని కూడా అవైలబిలిటీ ఆర్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేయగలిగితేనే మన యొక్క కంపెనీ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటుంది. సపోజ్ కొన్ని కంటెంట్స్ చూడండి, మనము ఏదన్నా ఒక బైక్ ఆర్ ఏదన్నా ఒక కాంపొనెంట్ ప్రోడక్ట్ కానీ కొన్నప్పుడు దీనికి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా, సర్వీస్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా అనేటివి కంపల్సరీగా ఆలోచిస్తాం. కాబట్టి మనం ఇక గూడ్స్ అమ్మడం అంటే ఓన్లీ ప్రోడక్ట్ అమ్మేసాము అంటే కాదు, దానికి ప్రాబ్లమ్స్ ఏదన్నా కానీ వచ్చినప్పుడు ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటట్టుగా ఉండాలి. లేటెస్ట్గా చూపిస్తున్నా చూడండి, ఫోర్డ్ పికప్ అండ్ డెలివరీ సర్వీస్. అంటే మనము సపోజ్ మనం సర్వీస్కి ఏదన్నా ఒక వెహికల్ కానీ ఇచ్చేదానికి వెళ్ళాము, లేటెస్ట్ ఇప్పుడు టీవీలో కూడా యాడ్ ఇస్తున్నారు, ఫోర్డ్ కంపెనీ ఏంటంటే ఫోర్డ్ కార్ అనేది సర్వీసింగ్ కానీ ఇవ్వాలంటే పికప్ చేసుకుంటారు కారు, డెలివరీ కూడా వాళ్ళే ఇస్తారు, ఓకేనా. అంటే సర్వీస్కి వాళ్ళే కంపెనీ ఆపరేటర్ వచ్చి వెహికల్ని తీసుకుంటాడు, మళ్ళీ కంపెనీ అతనే వచ్చి దాన్ని డెలివరీ ఇచ్చేసి వెళ్తారు. కానీ యాక్చువల్గా ఏంది, సర్వీసెస్ మనం ఏదైనా సర్వీస్ చేసుకోవాలంటే మనమే వెళ్ళాలి కంపెనీకి ఆ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మనము కాంపొనెంట్ని ఇచ్చి మళ్ళీ మనము ఎంటీగానే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ తీసుకొచ్చుకునే దానికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ ఫైనల్గా సర్వీస్ అయిన కాంపొనెంట్ తీసుకురావాలి. ఇలా ఈ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ వీఆర్ నాట్ టు బి ఇన్ ఏ వేస్టేజ్ ఆఫ్ అవర్ టైం. సో ఎందుకని కొత్త కాన్సెప్ట్ అనేది డెలివరీ చేస్తారు ఇప్పుడు. నెక్స్ట్ ద సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ రిలేస్ ఆన్ ది వే ఇన్ విచ్ ఇట్ మేనేజ్ ది ఆపరేషన్ ఆన్ ఏ డే టు డే బేసిస్. కాబట్టి ఏదన్నా ఒక కంపెనీ సక్సెస్ అవుతుంది ఆర్ ఫెయిల్యూర్ అవుతుందంటే ఇట్ దట్ ఈస్ మెయిన్లీ డిపెండ్ ఆన్ ద మేనేజర్స్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఆన్ డే టు డే బేసిస్. కాబట్టి ప్రతిరోజు ప్రతి షిఫ్ట్కి ఎలా జరుగుతుంది ఆపరేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ఎలా ఉంది, కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే మన యొక్క సక్సెస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఈజ్ టు ఎన్హాన్స్ ది క్యాపబిలిటీ ఆఫ్ ది కంపెనీ అండ్ అచీవ్ ది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ అటైన్ ది కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కాబట్టి ఈ యొక్క మేనేజ్మెంట్ ఎందుకు చేయడం వల్ల అంటే మన యొక్క ఇండస్ట్రీ ప్రాఫిట్లో ఉండాలి, మన యొక్క కెపాసిటీ పెరగాలి, అలాగే కస్టమర్ని కూడా సాటిస్ఫై చేసేటట్టుగా ఉండాలి. సపోజ్ మనము కస్టమర్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంది కానీ ఇక్కడ ప్రొడక్షన్ రేట్ చాలా తక్కువగా ఉందనుకో, కస్టమర్ మన దగ్గరికి వస్తాడా, రాడు. కాబట్టి అట్ ది సేమ్ టైం బయట కాంపిటీషన్లో కూడా వేరే వాళ్ళు డెలివరీ ఎక్కువ ప్రోడక్ట్స్ ఇస్తున్నారనుకో వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి కస్టమర్ని సాటిస్ఫై చేయాలి, అలాగే బయట ఉండే కాంపిటీషన్ని కూడా తీసుకోవాలి. నెక్స్ట్ క్యాపబిలిటీ, కంపెనీ యొక్క ప్రాఫిట్ వచ్చేసి ఎక్కువగా ఉండాలి. ఫ్రమ్ అబవ్ పైన ఏదైతే మెన్షన్ చేసామో, ఫ్రమ్ అబవ్ అచీవింగ్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్టివ్స్ వీ కెన్ రిడ్యూసింగ్ ది కాస్ట్ ఆల్సో అండ్ ఎన్హాన్సింగ్ ది క్వాలిటీ ఆల్సో. పైవన్నింటిని ఫాలో అవుతూ పైవన్నింటిని కానీ ఫాలో అప్ చేస్తూ కానీ ఉంటే వీ కెన్ రిడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, వీ కెన్ అటైన్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్ అండ్ ఇంప్రూవ్ ది రెస్పాన్సివ్నెస్. సో దీస్ ఆర్ ద టోపోలాజీ ఆఫ్ ప్రోడక్ట్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ బిలో. అసలు ప్రోడక్ట్లో ఏమేంటి గుర్తుపెట్టుకోవాలి, మెయిన్గా త్రీ ఉంటాయి, ఒకటి గూడ్స్, రెండోది
సర్వీసెస్ మూడోది కాంట్రాక్ట్స్ ఈ త్రీ గురించి చెప్పుకొని ఈ క్లాస్ ఎండ్ చేసేద్దాం దెన్ గూడ్స్ గూడ్స్ అంటే ఏం చెప్పాం ద గూడ్స్ ఆర్ ద టాంజెన్షియబుల్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఆర్ టు బి పర్చేస్డ్ ఎట్ అనదర్ ప్లేస్ కాబట్టి చూడండి గూడ్స్ వచ్చేసి ఒక చోట తయారవుతుంది ఇంకో చోట అమ్మబడుతుంది దీస్ ఆర్ టాంజెన్షియబుల్ టాంజెన్షియబుల్ మీన్స్ అంటే దట్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ అని కింద చెప్పుకోవచ్చు ఇంకా దీస్ టూ ఆర్ మూవ్డ్ ఫ్రమ్ వన్ లొకేషన్ అండ్ స్టోర్డ్ ఇన్ లొకేషన్ ఫర్ మేకింగ్ ది పర్చేస్ టు ది కస్టమర్ లేటర్ ఎగ్జాంపుల్ టెలివిజన్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా సర్వీసెస్ దీస్ ఆర్ ఆల్ ద ఫైర్ సర్వీసెస్ అండ్ కాంట్రాక్ట్స్ ఆర్ ద ఇంటాంజిబుల్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ మోర్ ఇండస్ట్రియల్ నేషన్స్ ఆర్ డామినేటెడ్ బై ది సర్వీసెస్ ది సర్వీసెస్ కంపెనీస్ ఇంక్లూడ్స్ లా ఆఫీసెస్ హోటల్స్ హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా మనకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటట్టుగా ఉంటాయి ఓకేనా ఇష్యూస్ ఇన్ ద థింగ్ ఈస్ డిజైన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వచ్చేసి ఇలాంటివి అనమాట ఇంటాంజిబుల్స్ అవి ఏటి మీద ఆధారపడి ఉండవు దానివల్లే మనకి సర్వీసెస్ అందుతూ ఉండేటట్టు అట్ ప్రజెంట్ ఎకానమీ ఎక్కువగా ఏంటంటే సర్వీసెస్ మీదే ఎకానమీ వస్తూ ఉంటుంది జస్ట్ సింపుల్ దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మన బైక్ కొత్త బైక్ ఉన్నప్పుడు ఏదో 90,000 50,000 పెట్టుకుంటాం బట్ సర్వీసెస్ చూడండి ఒకసారి వన్స్ సర్వీస్కి వెళ్తే మినిమం 1500 కాన్స్టాంట్ వేస్తాడు అంటే ద కంపెనీ ఈజ్ ఆల్సో ద వాట్ ఈస్ ద డీలర్షిప్ ఆర్ డీలర్ హెస్ గెటైనింగ్ ది అమౌంట్ ఫ్రమ్ ది సర్వీసెస్ ఓన్లీ ఓకేనా అందుకనే కంపెనీ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు మినిమం ఏదో ఫ్రీ సర్వీసెస్లో ఒక 5 or 6 ఇస్తాడు ఓన్లీ ద ఫ్రీ సర్వీసెస్ ఈజ్ లేబర్ ఛార్జెస్ అంటారు కానీ దాంట్లో రావాల్సిన అమౌంట్ని కూడా మనకి ఆ స్పేర్ పార్ట్స్లోనో లేకపోతే ఎక్సెస్ అమౌంట్ అనో ఏదో ఒకటి వేస్తుంటారు అంటే సర్వీస్ అనేది మోస్ట్లీ ఎకానమీని క్రియేట్ చేసేటట్టుగా ఉంటుంది ఓకేనా ఇక్కడ మనకి సింపుల్గా సొసైటీలో సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటివి ఏమిటంటే ఆఫీసెస్ హోటల్స్ హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పబ్లిక్ యుటిలైజేషన్ దీస్ ఆర్గనైజేషన్స్ ఆఫర్ సర్వీసెస్ లైక్ పీస్ఫుల్ అండ్ సాటిస్ఫైడ్ వెకేషన్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ హ్యాస్ టు బి నాలెడ్జ్ అలాగే ఈ యొక్క సర్వీస్ని మెయిన్గా మెయింటైన్ చేసేదానికి కంపల్సరీగా ఇట్స్ డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద రిప్రజెంటేటివ్ గారు కాబట్టి సర్వీసెస్ అనేది ఏదైనా ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఏదన్నా రిలేషన్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద సర్వీస్ ఫంక్షన్ అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ సర్వీస్ ఫంక్షన్ అంటే సర్వీసెస్ కానీ కరెక్ట్గా లేవు అనుకోండి ఇంకో సర్వీస్ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది అలాగే ఇవన్నీ కూడా సర్వీస్ని ప్రొవైడ్ చేసేటట్టుగా ఉంటుంది నెక్స్ట్ కాంట్రాక్ట్స్ ద కాంట్రాక్ట్స్ ఆర్ ద బిజినెస్ ఎంగేజెస్ విచ్ డోంట్ ఇన్వాల్వ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బట్ కాంట్రాక్ట్స్ అనేటివి ఎలా ఉంటాయంటే గూడ్స్ లాగా ఒక చోట నుంచి ఇంకొక చోట ఒక చోట తయారు చేసి ఇంకో చోట అమ్మడం లేకపోతే సర్వీసెస్ ప్రొవైడ్ చేసి అంటే వాళ్ళకి కస్టమర్కి దట్ మీన్స్ ద రిప్రజెంటేటివ్కి మధ్యలో ఉండే రిలేషన్ ప్రకారంగా కస్టమర్కి అనుగుణంగా వెళ్ళడం ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట అలాంటి కస్టమర్ని సాటిస్ఫై చేయాలి ఇలాంటివి ఏది ఉండదు బట్ ఇన్ కాంట్రాక్ట్ దెర్ విల్ బి అన్ ఇంప్లికేట్ అండర్స్టాండింగ్ అమాంగ్ ది ప్రొవైడర్ అండ్ ఆ కస్టమర్ దట్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ బేస్ ఇదంతా ఎలా ఉంటుందంటే ఓన్లీ సర్వీసెస్ లాగా ఉండదు అట్లని చెప్పి ప్రోడక్ట్ డెలివరీ కూడా ఉండదు అంటే మనకు కావాల్సిన వస్తువే ఆ వస్తువుని మనం ఎలా చేసుకుంటామంటే డిమాండ్గా ఉండదు సారీ అవసరానికి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం తీసుకుంటాం సపోజ్ చూడండి ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి పాలసీ ఉందనుకోండి ఎల్ఐసి పాలసీ అందరు చేయించుకుంటారా అంటే అందరు చేయించుకోరు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది దట్ ఈస్ కాల్డ్ కాంట్రాక్ట్ అనమాట ఇట్ ఈస్ నాట్ ఎ సర్వీస్ ఓకే ఆ సర్వీస్ అనేది కాదనమాట కాబట్టి ఆ యొక్క హెల్త్ పాలసీ ఏదైతే ఒక 2 months టూ ఇయర్స్ 20 years ఏదైతే ఉంటుందో అంతవరకే మనకి రిక్వైర్మెంట్ కాబట్టి అంతవరకే చూసుకుంటాం ఆ తర్వాత అసలు అవసరమే లేదు నెక్స్ట్ ప్రోడక్ట్ ఎలా కాదుగా బైక్ వచ్చేసి అవసరం ఉన్న రోజులు వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత పారేస్తామా లేదు కదా కాబట్టి వాట్ ఈస్ ద సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ హెల్త్ కేర్స్ అండ్ సెవరల్ అదర్ బిజినెస్ ఫార్మ్స్ ది ఆపరేటింగ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ దీస్ ఆర్ ఓన్లీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటారు మనకి గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఏదైనా ఒక జాబ్ ఇచ్చేటప్పుడు రెగ్యులరా కాంట్రాక్ట్ అంటారు రెగ్యులర్ అంటే దీస్ ఆర్ పర్మనెంట్ జాబ్స్ అనమాట కాంట్రాక్ట్ అంటే అవసరమైన రోజులు వాడుకుంటారు తర్వాత వదిలేసేస్తారు బట్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ అంటే సపోజ్ బ్యాంక్ ఉందనుకోండి బ్యాంక్కి సెక్యూరిటీ బయట సెక్యూరిటీ ఉంటాడు ఈ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే ఆ సెక్యూరిటీకి తగ్గట్టుగా ఒక కంపెనీ అనేది ఒకటి ఉంటుంది దే విల్ ఓన్లీ సప్లైస్ హ్యూమన్ లేబర్ ఓన్లీ కాంట్రాక్ట్ బేస్డ్ మీద హ్యూమన్ లేబర్ని మాత్రమే సప్లై చేస్తారు ఆ హ్యూమన్ లేబర్ వర్క్ వచ్చేసి దట్ ఈస్ కాంట్రాక్టర్కి ఏం అవసరం లేదు కాంట్రాక్టర్ హీ విల్ సప్లైస్ ఓన్లీ
హ్యూమన్ లేబర్ అంతే, కంపెనీ వాడు ఏ పనైనా చేసుకునే దానికి అవసరం.